మట్కా టైలర్ వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉందన్న. అసలు ఏరే లుక్ అన్న, మెగా ఫ్యామిలీలో మట్కా అంటే వరుణ్ తేజ్ వేరన్న, ఆ లుక్కే వేరు. ఆ స్టైల్ కానీ, ఆ గడ్డం తీసి, ఆ లుక్, హెయిర్, స్పెట్స్ అన్న హైలైట్ అన్న. కార్లో నుంచి దిగుతున్నాడన్న, ఉంది మట్కా పిచ్చిలేసిద్దన్న, బ్లాక్ బస్టర్ కొట్టింది అనుకున్నాను నేనైతే. గేమ్ చేంజర్ మూవీని దాడిపోద్ది అనుకుంటున్నాను, రామ్ చరణ్ సార్ని చేసి వెళ్ళిపోతాను అనుకుంటున్నాను నేనైతే. సో మనకు ఆ లుక్స్ చూస్తుంటే అసలు 90s అలాంటివి అన్ని గుర్తొస్తున్నాయి బ్రో. ఎందుకంటే వరుణ్ తేజ్ సార్ సినిమా, ఇదివరకు సినిమాలన్నీ వేరు. ఇప్పుడు వచ్చిన సినిమా అయితే మట్కా చూస్తుంటే మొత్తం డబ్బులతో కలెక్షనే, డబ్బులకైతే వెనకాడాడు. బట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ కొట్టిద్దని నేను అనుకుంటున్నా, పక్కా రియల్ బ్లాక్ బస్టర్ కొట్టింది పక్కా. ఎందుకంటే ఆ లుక్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్ మెంటింగ్ కానీ ఇక్కడ లేదు. మొత్తం షిప్లో ఉన్న లుక్ అయితే ఉంది బాయ్, మస్తు ఉంది ఆ లుక్. హైలైట్ పిచ్చి ఎంగిచ్చింది సీజర్. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది బ్రో మీకు? బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, హైలైట్ సినిమా. టైలర్ చూస్తేనే సినిమా ఇంకా పీక్స్కి వెళ్ళిపోతాను అనుకున్నాను. సో మనం చూడొచ్చు వరుణ్ తేజ్ గారు ప్రతిదీ అంటే కాన్సెప్ట్ కొత్తగా ఉంటాయి, ఆయన స్టోరీస్ అయినా ఆయన సెలెక్షన్స్ అయినా. అవును, సో ప్రతి స్క్రిప్ట్ కూడా కొత్త కాన్సెప్ట్ వస్తాడు. సో మట్కా కూడా కొత్తగా వస్తుంది కదా? కొత్తగా వస్తుంది. ఇప్పుడు మట్కా ఏంటంటే ఇప్పుడు మొత్తం డబ్బులతోనే, మొత్తం గ్యామ్లింగ్, మొత్తం డబ్బులతోనే, మొత్తం గ్రూప్ అంతా అంటే మొత్తం ఒక సినిమా టైప్ అంటే ఒక మామూలుగా మొత్తం మనీ గురించి, మనీ గురించి పెట్టుకొని పిచ్చి రెంగించింది మట్కా. అసలు హైలైట్ తోపు చూస్తుంటే పిచ్చి రెంగించింది. సో వరుణ్ తేజ్ గారికి అయితే మరో బ్లాక్ బస్టర్ రాబోతున్నారు, పక్కా బ్లాక్ బస్టర్ కొట్టిద్దని చెప్పేసి అనుకున్నాను.